నూతన విధానానికి చర్వగీతం పాడి పాత పద్ధతిలోనే తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థులు జేసీఎల్ శివశంకర్ను శనివారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్ఆర్ఆర్లో ఎక్కువ మంది పేద విద్యార్థులే ఉన్నారని, వారంతా ఒక పూట కళాశాలలోకి వచ్చి రెండో పూట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటేనే జరుగుబాటు ఉంటుందని వివరించారు. సానుకూలంగా స్పందించిన జేసీ విద్యాశాఖ కమిషనర్తో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. విద్యార్థులకు రాజకీయాలు, చదువు, సామాజిక స్పృహ సమపాలలో ఉండాలన్నారు. పెండింగ్లో ఉన్న లీవ్ ఎన్కాష్మెంట్ విడుదల చేయాలంటూ ఆర్టీసీ ఎండి ఆర్పీ ఠాకూర్కు ఎంప్లాయీస్ యూనియన్ వినతి పత్రం అందజేసింది. 2017 నాటి డబ్బులు వాయిదాలు వేసి గత ఏడాది జూలై నాటికి ఇచ్చేలా తమ యూనియన్తో యాజమాన్యం ఒప్పందం చేసుకున్న విషయాన్ని సంఘం నేతలు పలిశెట్టి దామోదరరావు, వైవీరావు గుర్తు చేశారు. కృష్ణా, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి 4 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ తెలిపారు. కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ స్థానానికి నందం నారాయణరావు, పలివేల వీర్రాజు ఇండిపెండెంట్గా నామినేషన్లు దాఖలు చేయగా, తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ స్థానానికి నరసింహం, తులసిరామ్ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని చెప్పారు. తమ పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ కుళాయి నీరు సరఫరా చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదించాయి. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు 100 రోజుల్లో 100% పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలని కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. నిర్దేశిత సమయంలోనే కార్యక్రమం పూర్తి చేసినట్లు తెలుగు రాష్ట్రాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, గోవా, హర్యానా, తమిళనాడు, పంజాబ్ నివేదించాయి. మరికొన్ని రాష్ట్రాలు కొంత సమయం కోరడంతో మార్చి 31 వరకు గడువు పొడిగించారు.